ఆ ఇమేజ్లకు తగ్గట్టుగా కథలు ఎంచుకుంటారు కొందరు మాత్రం ఫిజిక్ సహకరించుకున్నా అవుట్ సూట్ కాకున్నా కొత్త కథలు ట్రై చేస్తుంటారు టాలీవుడ్ నుంచి ఆ లిస్ట్లో చేరాడు నాచురల్ స్టార్ నాని నానిని చూడగానే పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు కానీ అతను మాత్రం ఈ మధ్య మాస్ మంత్రం జపిస్తున్నాడు యాక్షన్ సినిమాలు చేస్తా అంటూ ఆ కథలే ఎంచుకుంటున్నాడు బట్ వాటి రియాక్షన్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర సరిగ్గా కనిపించడం లేదు అయినా మాస్ హీరో అయిపోవాలనే ప్రయత్నాలు ఆపడం లేదు పైగా ఈ మధ్య తనకు ఏ మాత్రం సెట్ కానీ పాన్ ఇండియన్ మార్కెట్ వెంట పడుతున్నాడు అయినా నాని నీ కటౌట్కు భారీ ఫైట్లు చేస్తే జనం చూస్తారా పర్సనాలిటీలో పసలేదు వాయిస్లో బేస్ లేదు అయినా మనకెందుకే పాన్ ఇండియన్ యాక్షన్ మూవీస్ అని సన్నిహితులు చెబుతూనే ఉంటారట అయినా ఆపితేనా ఇదిగో ఇప్పుడు సరిపోదా శనివారం అంటున్నాడు మరి ఈ శనివారం గొడవేంటో చూద్దాం చూడగానే ఫలానా కథలకే అని ఊహించుకుంటారు ప్రేక్షకులు వారి ఊహలను దాటి ఏ కొందరో కానీ సక్సెస్ కారు నానని చూసినా ఫ్యామిలీ ఆడియన్స్ కు సరిపోయే సినిమాలకే పరిమితం అనిపిస్తాడు తను ఇన్నాళ్ళు అదే చేశాడు బట్ కొన్నాళ్లుగా రూట్ మార్చాడు ముఖ్యంగా శ్యామ్సింగ్ రాయ్ నుంచి మాస్ మంత్రం జపిస్తున్నాడు ఆ సినిమాలో ఒక ఫైట్లో తనకంటే పెద్ద ఆజానుబాహుడైన విల్లన్ను కొడుతుంటే జనం నవ్వుకున్నారు తప్ప ఆ ఎమోషన్ను ఫీల్ కాలేకపోయారు నిజానికి అది చాలా పెద్ద ఇంటెన్సిటీ ఉన్న సీన్ బట్ కేవలం నాని యాక్షన్ చేయడం వల్లే తేలిపోయిందనే వారు ఉన్నారు తర్వాత దసరా ఉల్లంతా నల్ల నల్లరంగు పూసుకుని ఇదే మాసనుకోండి అన్నారు అతని గెటప్ సంగతేమో కానీ తాగిన మందు సీసాల లెక్క చూసి ఫ్యాన్స్ కూడా తిట్టుకున్నారు పైగా ఇందులో మనోడి కంటే మరో హీరో కథే ఎక్కువ మందిని ఆకట్టుకుంది చివర్లో చేసిన ఫైట్ కూడా అంతే నానికి పెద్దగా సూట్ కాలేదు ఇక ఈ దసరాతో ఇండియన్ ఆడియన్స్ ను ఆకట్టుకోవాలంటే తెలుగులకే పెద్దగా కనెక్ట్ కాని సినిమా దేశానికేం నచ్చుతుంది అయినా నాని లాంటి హీరోలు మార్కెట్ మార్కెట్లోకి వెళ్లడం తప్పేం కాదు కానీ కట్అట్ కంటెంట్ రెండు ఉండాలి కదా ఆ రెండిటిలో మనోడికి కటౌట్ ఇలాగూ లేదు మరి కంటెంట్ సంగతేమో కాని ఇప్పుడు మరోసారి ఇండియన్ సినిమా అంటున్నాడు అదే సరిపోదా శనివారం ఈ టైటిలే విచిత్రంగా ఉంది అనుకుంటే దానికి జస్టిఫికేషన్ అంటూ వచ్చిన గ్లింప్స్ చూస్తే ఇంకా చిత్రంగా ఉంది ఈ సినిమాలో నాని పాత్ర పేరు సూర్య సూర్యకు కోపం వచ్చినా తనకు శత్రువులు ఉన్నా కేవలం ఒక్క శనివారం మాత్రమే పగ తీర్చుకుంటాడట మరి మిగతా రోజుల్లో అతగాడి ఏం చేస్తాడో కాని ఈ శనివారం పగ తీర్చుకోవడం అనే మాట వింటే మాత్రం మంగళవారం సామెత గుర్తుకురాక మానదు ఇక ఈ ను కూడా అన్ని భాషల్లో విడుదల చేశారు తమిళ దర్శక నటుడు సూర్య ఓ కీలక పాత్ర చేస్తున్నాడు అతని వాయిస్లోనే వినిపించిన డైలాగ్స్ చూస్తే కోపాన్ని క్రమబద్ధంగా పద్ధతిగా ఒకరోజు మాత్రమే వాడే పిచ్చనా కొడుకు ఎవరైనా చూసారా అనుంది అంటే వారమంతా దాచుకున్న కోపాన్ని శనివారం చూపిస్తాడన్నమాట మరి శనివారం గోలేంటో కానీ నానికి తెలుగు మార్కెట్ సరిపోదా అని మాత్రం చాలా మంది సెటైట్స్ వేస్తున్నారు ఆ సెటైట్స్కు సమాధానం చెప్పాలంటే ఈ సినిమా పాన్ ఇండియన్ రేంజ్ లో హిట్ అనిపించుకోవాలి అప్పుడే లెక్క సరిపోతుంది